నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో 155 కేంద్రాల్లో దాదాపు 28,000 పైచిలకు విద్యార్థులు వచ్చేసి ఈ 10th పరీక్షలు రాస్తున్నారు. ఈ 10th పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఒక ఉద్దేశంతో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకు కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చేసి 27వ తారీఖు అదే విధంగా 28వ తారీఖు వచ్చేసి వచ్చిన స్క్రాల్ మేరకు జిల్లా విద్యా అధికారి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చేసి స్పందించి వెంటనే జిల్లా ఎస్పీ కి అదే విధంగా కార్వేట్ నగరంలో అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చేసి ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు వాళ్ళ సొంత స్వార్థం కోసం వచ్చేసి తప్పులు చేసి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఏదైతే మనకు పిల్లలు ఈ ఒక్క పరీక్షల్ని రాస్తున్నారో దాన్ని వచ్చేసి డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే వచ్చేసి మనకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్లో కూడా వచ్చేసి మనకు వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఎన్క్వైరీ చేసి ప్రిలిమినరీ ఎన్క్వైరీ ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి ఒకరిద్దరు టీచర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత మ్యాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అవడం అనేది జరిగింది. ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా లీక్ అనేది జరగలేదనేది మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా వచ్చేసి పకడ్బందీగా కస్టడీలో ఉంది, పోలీస్ కస్టడీలో పెట్టి ఉన్నాము. అండ్ కస్టోడియన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాతనే ఆ కన్సర్న్ సెంటర్స్కి వెళ్తున్నాయనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో ఎక్కడ కూడా ప్రజలు వచ్చేసి భయాందోళన చెందొద్దని ఈ ఏదైతే మనకు వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో దాన్ని ఒకసారి ఆలోచించి దాని ప్రకారం ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. రాలేదనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా వచ్చేసి పకడ్బందీగా కస్టడీలో ఉంది, పోలీస్ కస్టడీలో పెట్టి ఉన్నాము. అండ్ కస్టోడియన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాతనే ఆ కన్సర్న్ సెంటర్స్కి వెళ్తున్నాయనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో ఎక్కడ కూడా ప్రజలు వచ్చేసి భయాందోళన చెందొద్దని ఈ ఏదైతే మనకు వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో దాన్ని ఒకసారి ఆలోచించి దాని ప్రకారం ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదేశాల మేరకు పకడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా ఈ ఎగ్జామ్ని వచ్చేసి నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఏ ఒక్క సెంటర్లో కూడా వచ్చేసి ఏ ఒక్క ఇన్విజిలేటర్ కానీ ఒక సిబ్బంది కానీ సెల్ ఫోన్ని లోపల తీసుకెళ్లకూడదని అండ్ ఓన్లీ ఇన్ ద కస్టడీ ఆఫ్ చీఫ్ సూపరింటెండెంట్ ఉండాలని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయట నుంచి కూడా ఎవరు వెళ్ళకూడదని కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక పోలీస్ పికెట్ లాగా పెట్టడం జరిగింది. అక్కడ ఎవరు కూడా మూమెంట్స్ చెక్ చేయడానికి అన్ని చర్యలు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. ఏదైతే మనకు 27వ తారీఖు జరిగిన సంఘటన ఉందో దాన్ని వచ్చేసి ఆల్రెడీ పోలీస్ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రిలిమినరీ రిపోర్టు ప్రకారం ఏదైతే నేను తెలియజేశానో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ తిరుపతిలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే తప్పు చేశారో దాన్ని కూడా వచ్చేసి రెండు ఆస్పెక్ట్లు, ఒకటి క్రిమినల్ ఆస్పెక్ట్, అదేవిధంగా మనకు ఏపీ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాక్ట్ మీద కూడా రెండు ఆస్పెక్ట్లు కూడా దాని మీద చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా వచ్చే అన్ని పరీక్షలు కూడా పకడ్బందీగా జరుగుతాయని, ఇందుకు ముందు జరిగిన రెండు పరీక్షలు కూడా పకడ్బందీగా చేశామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.